యావత్ ఆంధ్రప్రదేశ్ చూపు ఇప్పుడు తిరుపతి బైపోల్స్ మీదే ఉంది ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని అయితే యావత్ ఆంధ్రప్రదేశ్ ఎదురు చూడట్లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఆల్రెడీ వైఎస్ఆర్సిపి గెలుపు ఖాయమని కాకపోతే ఇక్కడ రెండవ స్థానంలో ఎవరు ఉంటారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం అందుకే గురుమూర్తి గారు ఇక్కడ గురుమూర్తి గారి విషయంలో హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమాని ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమాలో అందరూ అందరికీ తెలుసు అక్కడ కాలేజీలో సెకండ్ ర్యాంక్ ఎవరికి వస్తుంది అని ఎదురు చూస్తారు సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సంబరపడిపోతూ ఉంటారు పార్టీలు ఇచ్చుకుంటారు సంబరాలు చేసేసుకుంటారు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి కూడా అదే సేమ్ సీన్ రిపీట్ అవ్వబోతోంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట సెకండ్ ప్లేస్లో ఎవరు వస్తే వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉన్నారంట ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ ఎలాగా రాదని అందరికీ తెలుసు మొదటి స్థానంలో ఎలాగా గురుమూర్తి గారు విజయకాతనం ఎగరవేస్తారని తెలుసు వాళ్ళు పోటీ పడుతున్నది కూడా మెజార్టీ కోసం కానీ గెలుపు కోసం అయితే కాదు అందుకే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ లవ్ సీన్ని పదే పదే ఇక్కడ రిపీట్ చేసుకునే పరిస్థితి వస్తుంది సోషల్ మీడియాలో ఆల్రెడీ దానికి సంబంధించి ట్రోల్స్ నడుస్తున్నాయి సో ఆ సినిమాలో ఆయన హీరో అయితే నాకు చైతన్య అయిందులో ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో గురుమూర్తి గారు హీరో అనమాట ఒక రకంగా ఇంకా ఫస్ట్ ప్లేస్ అనేది గెలుపు అనేది ఇంకా ఆయనకి ఫిక్స్ ఇంకా దాని గురించి ఎవరో పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళు చూసేది మెజారిటీ కోసం అంతే అది నాలుగు లక్షల మెజార్టీ వస్తుందా లేదంటే అంతకుమించి వస్తుందా గతం కంటే మెరుగ్గా వస్తుందా దాని మీద మాత్రమే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ఫోకస్ పెట్టారు మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా దృష్టి సారించారు అయితే ఇక్కడ ప్రధానంగా దాదాపు విజయం వైసీపీదే ఖరారని తెలిసినా సరే భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే ఒక పక్క కాంగ్రెస్ కూడా ఎవరికి వారు బరిలో దిగుతున్నారు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు సామాజిక సమీకరణాల క్యాలిక్యులేషన్స్ ఇక్కడ కుల సమీకరణాలు అనాలి లేదంటే రాజకీయ కుల సమరం అనాలి ఏదో ఒకటి అక్కడైతే ఇప్పుడు ప్రధానంగా జరిగే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే అందులో కూడా రెండు సామాజిక వర్గాలను చూస్తున్నారు దళితుల్లో కూడా మాల సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం అని భారతీయ జనతా పార్టీ ఒక అద్భుతమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నామని అనుకుంటుంది రత్నప్రమగారిని ఎంపిక చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఇంకా సీనియర్ అంటే మా నాయకురాలే గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు పనభాక లక్ష్మి గారు తెలుసు కదా మాజీ కేంద్ర మంత్రి అని చెప్పుకుంటున్నారు అంటే ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి మాజీ కేంద్ర మంత్రిగా పనిచేశారని చెప్పుకునే పరిస్థితి వాళ్ళ వస్తుంది అంటే ప్రజల్లో ఎంత రికగ్నైజేషన్ ఉంది అనేది ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే పరిస్థితి అయితే అలా ఉంది సో మొత్తానికి రెండో స్థానం కోసం అయితే పోటీ పడుతున్నారు అయితే ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు ఎనభై శాతానికి పైగా వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు మున్సిపల్ ఎన్నికల్లో అయితే తొంభై శాతం అధికార పార్టీ గెలుపు జెండా ఎగరవేసింది ఒక రకంగా అక్కడే ఇంకా ప్రతిపక్షాలు అంటే బీజేపీ కానివ్వండి లేదంటే తెలుగుదేశం పార్టీ కానివ్వండి వాళ్ళ ఆశలు అన్నీ అక్కడికే ఆవిరైపోయినాయి తిరుపతి ఎన్నికల్లో కూడా అంతకు మించిన ఫలితం పునరావృతం అవుతుంది అనేది ఒక బలమైన నమ్మకం కనిపిస్తుంది వైసీపీ నేతల్లో తిరుపతి రెండవ స్థానంలో నిలవడం ఇక్కడ టీడీపీకి ప్రెస్టేజ్ ఇష్యూగా ఒకవేళ టీడీపీని కాదని భారతీయ జనతా పార్టీ కనుక రెండో స్థానంలో నిలబడిందంటే ఇంకా తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా రెండో స్థానం టీడీపీ దక్కించుకోలేకపోతే ఇంకా పెట్టేవాడ సర్దేయచ్చు ఆంధ్రప్రదేశ్లో అనేది కొంతమంది విశ్లేషణలు చెబుతున్నమాట మొత్తానికి ఓటింగ్ బలాన్ని అయితే పరిగణలో తీసుకుంటే టీడీపీ రెండో స్థానం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొంతమంది చెప్తున్నమాట బీజేపీ జనసేన కూటమికి మూడు నుంచి ఐదు శాతం ఓట్లు ఉన్నాయి కాబట్టి అయినప్పటికీ ఏం చేసినా సరే రెండో స్థానంలోకి రావాలని ఆ కూటమి కూడా ప్రయత్నం చేస్తుంది మరోవైపు కాంగ్రెస్ కూడా పునరుజ్జీవం కోసం ప్రయత్నం చేస్తుంది గతమెంతో ఘనమైన రీతిలో పలుమార్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన చింతామోహన్నే ఇప్పుడు ఆ పార్టీ నమ్ముకుంది ఆయన ద్వారా మెరుగైన ఓటింగ్ సాధించి రెండో స్థానంలోకి రావాలి అనే ప్రయత్నం అయితే కాంగ్రెస్ కూడా చేస్తుంది తప్పేం లేదు ప్రయత్నం చేయడంలో కానీ ప్రజల తీర్పు ఎలా ఉంటుంది ఆ రెండో స్థానంలో ఎవరు నిలవబోతున్నారు అనేది ఇక్కడ ట్విస్ట్ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి